మనిషి దేవుడికి బానిస లేక అతను ప్రచారకర్త? మనిషికి దేవుడికి ఉన్న అవినాభావ సంబంధం ఏం చెబుతుంది? యుగ యుగాలుగా తరతరాలుగా మనిషి దేవుడి మీద ఎందుకంత అపార నమ్మకం ఉంచాడు? ప్రపంచంలో రాజ్యమేలుతున్న ప్రముఖ మతాలు, వాటిని అనుసరిస్తూ అంగీకరిస్తున్న జనం దేవుడి మీద అంత అపార నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఇంకా చెప్పాలంటే ప్రేమను, భయాన్ని ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఏ మతమైనా, ఏ మత బోధకుడైనా గర్వంగా చెప్పే సమాధానం, దేవుడు ఈ చరాచర సృష్టిని సృష్టించాడని, సర్వం అతని దయ, జాలి మీద జీవనం కొనసాగించాలని, అందుకే ప్రతి ప్రాణి, ముఖ్యంగా మనిషి అతనికి బానిసగా అతనిని అనుసరిస్తూనో, అతను చెప్పిన దాన్ని ఆచరిస్తూనో లేక ఆరాధిస్తూనో జీవనం కొనసాగించాలని, ప్రతి మతం పుట్టిన ప్రతి వాణి మీద తన ఆధిపత్యం నిరూపించుకుంటూ వస్తుంది. అసలు దేవుడు నీకు నాకు తెలిసి, నువ్వు నేను చదువుకున్న దాన్ని బట్టి, మనం విన్నదాన్ని బట్టి, లేదా ఇతరులు చెప్పిన దాన్ని బట్టి, ఆయా యుగాలలో మనలాగే మనిషిలా అవతరించి జీవనం కొనసాగించి మానవ ధర్మాన్ని అనుసరించి జీవితం ముగించాడు. కానీ ఇక్కడే దేవుడు తన గొప్పతనాన్ని ప్రత్యేకంగా చరిత్ర పుటలకు ఎక్కించుకోగలిగాడు. అందుకు కారణం, అందులో కొందరు అవతార పురుషులని, వారు అందుకే ఈ భూమి మీదకు వచ్చి చాలా గొప్ప కార్యాలు జనం ముందు ఆవిష్కరించారని, వారి పేరు మీద యుగాల ప్రస్తావన చరిత్ర పుటల్లో లిఖించుకోగలిగారని చరిత్ర చెబుతుంటుంది. దీనిని బట్టే దేవుడు చాలా గొప్పవాడని, మనిషి అతనిని అనుసరించాలని, ఆరాధించాలని, యుగ యుగాలుగా ఇది కొనసాగాలని మతం, మత ప్రబోధకులు బలంగా వాదిస్తుంటారు. మనిషి యొక్క సహజ గుణం అనుసరించటం లేదా అనుకరించటం. దీనిని బట్టి మనిషి దేవుడికి బానిసగా మారాడా లేక దేవుడి అజమాయిషి అతనిని దేవుడికి బానిసగా మార్చిందా అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందుకంటే నీకు నాకు తెలియక మునిపే దేవుడనే బంధానికి మనిషి చిక్కుకొని ఉండడం, అదే చిక్కు నీకు నాకు అలవడడం, అదే మనిషిని దేవుడికి బానిసగా మార్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాలం ఎంతగా మార్పు చెందుతూ మరింత ఆధునికతను అలవరుచుకున్నా దేవుని ఆధిపత్యం మరింతగా బలపడినదే తప్ప అది ఎక్కడా తన పంతాను మార్చుకోలేదు. మరి మనిషి దేవుడికి బానిస లేక అతని సృష్ట? స్పష్టమైన సమాధానం, మనిషి దేవుడికి బానిస లాంటి ఓ భక్తుడు మాత్రమే. ఇది వాస్తవం, నేటి సమాజం నిరూపిస్తున్న సత్యం. దేవుని ప్రేమిద్దాం, దేవుని దర్శిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.